పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. రాళ్ళు గ్రామంలో పెడితే బాగుంటుంది, 11:30 టైం అవుతుందేమో. రాళ్ళు గ్రామంలో ఈ రోజు పెట్టేస్తే బాగుంటుంది. నెల మారింది, అమావాస్య వెళ్ళిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఒక పిలుపు వస్తే రాళ్ళు గ్రామంలో ఒక అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక పండగ వాతావరణం సృష్టించారు జన సైనికులు. ఎందుకంటే రాళ్ళు గ్రామంలో నమ్మకం, వీళ్ళు ఏం చేసినా వీళ్ళ కమిట్మెంట్తో పనిచేస్తే ఒక అద్భుతంగా చేస్తారు. బంధుల గురయ్య గారు కానీ, రామకృష్ణ మన ద్వారా, శీను నాగన్న గారు, మన యేసు పేరు పేరున అందరినీ కూడా, అందరికీ కూడా చెప్తున్నా, రాళ్ళు గ్రామంలో ఉన్న జన సైనికులందరికీ కూడా ఒక మాకేరన్న గారు కానీ ఒక అద్భుతమైన స్పందన. బాలు నెంబర్ గారు, సత్తుబండు ఎర్రంజెట్టి సత్తుబాబు, బంధులు శీను మన ద్వారా అందరూ, చెల్లి సత్తుబండు గారు, అందరూ ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేయటం. అదేవిధంగా నియోజకవర్గం నుంచి కూడా మండల అధ్యక్షులు కానీ, జనసేన జిల్లా కార్యదర్శులు, అలాగే ఇతర నాయకులు అందరూ, పెద్దలు సలాద రామకృష్ణ గారు, అలాగే సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి వారు పాపం శ్రమైనా నాతో పాటు ప్రయాణం చేసి 2-3 గంటలు సుమారు, అలాగే వీర మహిళలు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు నాతో పాటు అడుగులో అడిగేస్తూ ఉంటారు. వీళ్ళు మా నాయకులు ఎక్కడైనా ఒక పక్క కార్నర్ తమ్మాన జారిపెట్టేస్తూ ఉంటారు, కానీ ఈ మహిళలు అయితే ఎక్కడ బద్దగించరు. కంపల్సరీ నాతో పాటు అడిగేసి ప్రతి ఇంటి మెట్టు ఎక్కి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఒక అద్భుతమైన స్పందన అయితే వచ్చింది. జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది, జెండా రెపరెపలాడుతుంది కొత్తపేటలంటానికి ఇది నిదర్శనం. ఒక అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందన బట్టి అనుకోవచ్చు మనం ఒక మార్పు వచ్చింది. జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని చెప్పి, అలాగే మనం కూడా మన మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తూ ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ దుతరాష్ట్ర పాలన, రాక్షస పాలన పోగొట్టాలా, ఈ దుతరాష్ట్ర కవుగుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలన్న ఆలోచనతో ఇద్దరు కలిపి మన పొత్తుతో కలిపి వెళ్ళటం, పొత్తుతో వెళ్ళాలి, ముందుకెళ్ళాలన్న ఒక ఆలోచనతో ఈరోజు 6 ప్రకటించిన రోజే ఈ వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది, అయిపోయింది అని చెప్పి తెలుసుకోవాలా. రాబోయేది మన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వమే రాబోతుంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే కొత్తపేట నియోజకవర్గం సమీకరణలు ఇచ్చా, మనకున్న సమాచారం ఇచ్చా, ఎక్కువ అవకాశాలు జనసేన పార్టీ ఏ తీసుకుంటుంది. జనసేన పార్టీ లేదు, మనం రేపు విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని గౌరవించి వారిని కూడా కలుపుకుని మనం ముందుకెళ్లవలసిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది. నిజంగా మిత్రపక్షాన్ని కూడా తెలుగుదేశంతో కలిసి వెళ్దాం, మనం ప్రయాణం చేద్దాం. ఈ దుతరాష్ట్ర పాలన, వైసీపీ రాక్షస పాలన మనం అంతం చేయాలి. అప్పటి వరకు మనం విశ్రమించకూడదు. అప్పటి వరకు మనం విశ్రమించకుండా ఈ ఎలక్షన్స్ ఇంకా ఎన్నో రోజులు లేవు, 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలల్లో మనం కృషి చేయవలసిందిగా, మనం కష్టపడాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ ఆధ్వర్యంలో దళిత నాయకుడిగా నీతి నిజాయితీ నేపథ్యత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు, ఈ చలం కూడా అంత విలువల గల నాయకుడు అని చెప్పడం ఎటువంటి అధ్యక్తి లేదు. ఎంచేతంటే గత ఎలక్షన్స్లో చాలా బలవంతంగా తీసుకెళ్ళి అతనికి ఖండువ వేసినా కూడా భోజనం నుంచి కూడా చేయకుండా, ఓ రోజు 2 రోజులు భోజనం చేయకుండా, నాకు జనసేన జెండా నా మెడలో పడితేనే భోజనం చేస్తానని ఒక విలువల గల వ్యక్తి చలంగారు అని చెప్పడంలో ఎటువంటి అత్యవశక్తి లేదు. అటువంటి విలువల గల నాయకుడు మన చలంగారు. ఈ చలంగారు ఆధ్వర్యంలో ఈరోజు మన దళిత యువకులందరూ, నాయకులు అందరూ కూడా జనసేన పార్టీలో చేరడం, వారికి కూడా పేరు పేరున ఈ జనసేన పార్టీలో చేరిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఒక అద్భుతమైన స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒక బీసీ బలహీన వర్గాల నుంచి కానీ, దళిత సామాజిక వర్గాల నుంచి కానీ జనసేన పార్టీకి విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు, మంచి ఆశీస్సులు ఇస్తున్నారు. రేపు భవిష్యత్తులో మనం విజయం సాధిస్తున్నాం. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రేపర్ రేపర్ రేపలాడుతుంది అని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.
ముఖ్యంగా మన రాళ్ళగ్రామ జనసేన నాయకులకు జనసైనికులకు నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మన వానపల్లి గ్రామంలో జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ గ్రామ స్థాయిలో ఓపెన్ చేసుకుంటున్నాం రేపుతోటే ప్రారంభం అవుతుంది మన జనసేన యాత్ర మళ్ళీ వానపల్లి కొత్తపేట మండలంలో అని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రచారం కూడా ఉంటది కాబట్టి జనసేనకు అవకాశం ఇద్దాం ప్రజా ప్రభుత్వం సాధిద్దాం ప్రచారం ఉంటది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ రోజు అద్భుతమైన స్పందనతో కృషి చేసి మీరందరూ సహకారాలు అందించారు రేపు మధ్యాహ్నం మళ్ళీ రేపు 4 గంటలకి వానపల్లి గ్రామంలో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి రేపు ఆదివారం మీరందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున కోరేది ఏంటంటే మీ అందరూ హాజరయ్యి దాన్ని కూడా ఇంతకన్నా ఎక్కువ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన మన దళిత నాయకులు తెలంగాణ ఆధ్వర్యంలో ఒక నిమిషం మన తెలంగాణ ఆధ్వర్యంలో ఈ రోజున ర్యాలీ జనసేన పార్టీలోకి దళిత సోదరులు జనసేన పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నారు నాకు చెప్పండి పేరు గోరపాటి రావు గారు జనసేన పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నారు ఏం పేరండి గోడపాటి రాంబాబు గారు గొల్లపల్లి సంపత్రావు గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతాం ఈ రోజు మన ఆత్రిపల్లం మండలం రాళ్ళి గ్రామంలో ఉదయం